భారతదేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో కరెన్సీ మార్పిడి ఒప్పందం చేసుకుంది. భారత్ మరియు యుఏఈ కరెన్సీ మార్పిడి ఒప్పందంపై సంతకాలు చేశాయి. యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. దీనితో పాటు ఆఫ్రికాలో అభివృద్ధి సహకారానికి సంబంధించి అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఇంధనం, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, అంతరిక్షం, రక్షణ తదితర అంశాలపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశాంగ మంత్రి షేక్ బిస్ జాయెద్ అల్ నహ్యాన్తో విస్తృత చర్చలు జరిపారు. కరెన్సీ మార్పిడి ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాల పేర్లు ఏమిటి? భారతదేశం మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ. సోయూజ్ ప్రయోగం విజయవంతం. సోయూజ్ అంటే రష్యా వ్యోమనౌక పేరు. రష్యా వ్యోమనౌక సోయూజ్ ద్వారా రష్యా, అమెరికా, కెనడాకు చెందిన 3 వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి విజయవంతంగా చేరుకున్నారు. అమెరికాకు చెందిన మిక్ మిల్లన్, రష్యాకు చెందిన కోనోనెక్కో, కెనడాకు చెందిన డేవిడ్ సెయింట్లు అంతరిక్షంలోకి వెళ్లారు. రష్యా వ్యోమనౌక పేరేంటి? సోయూజ్. దీని ద్వారా 3 వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి విజయవంతంగా వెళ్లారు. ఎవరెవరు, ఏ దేశాల వాళ్ళంటే, ఒకతను రష్యా అతను, అమెరికా అతను, కెనడా అతను, 3. ఓకే. రాజపక్స అధికారం చెల్లదు అని శ్రీలంక చెబుతుంది. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రధానిగా నియమించిన మహీంద్రా రాజపక్స అధికారం చెల్లదని శ్రీలంక కోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు రాజపక్స కేబినెట్ మంత్రులు కూడా విధులు నిర్వర్తించరాదని వెల్లడించింది. శ్రీలంక అధ్యక్షుడు ఎవరు? మైత్రిపాల సిరిసేన. మెక్సికో నూతన అధ్యక్షుడు. మెక్సికోకు నూతన అధ్యక్షుడిగా వామపక్ష నేత ఆండ్రెస్ మాన్యుయల్ లోపెస్ ఓబ్రెడార్ ఎన్నికయ్యారు. అక్కడి ప్రభుత్వం వ్యవహారాల శాఖ తెలియజేసింది ఈ విషయాన్ని. ఆండ్రిన్ మాన్యుయల్ లోపెస్ ఓబ్రెడార్ చాలా పెద్ద పేరు. దివ్యాంగుల సంక్షేమ శాఖకు జాతీయ అవార్డు లభించింది. తెలంగాణ దివ్యాంగుల సంక్షేమ శాఖకు బెస్ట్ స్టేట్ ఇన్ ప్రమోటింగ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబిలిటీస్ అవార్డు లభించింది. డిసెంబర్3 దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును తెలంగాణ రాష్ట్రానికి అందజేశారు. నరసింహారావుకు భారత్ వికాస్ అవార్డు లభించింది. సైంటిస్ట్ నరసింహారావుకు భారత్ వికాస్ అవార్డు లభించింది. ఈ మేరకు ఒడిశా రాజధాని భువనేశ్వర్లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. ఈ అవార్డు ఇంటెలెక్చువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగంలో ఇతనికి లభించింది. భారత్ వికాస్ అవార్డు ఎవరికి లభించిందంటే సైంటిస్ట్ నరసింహారావు. ఇది ఎక్కడ ప్రదానం చేశారు అతనికి అంటే ఒడిశా రాజధాని భువనేశ్వర్లో అతనికి ఈ అవార్డు ప్రదానం చేయడం జరిగింది. ఈ అవార్డు అతనికి ఏ విభాగంలో దక్కిందంటే ఇంటెలెక్చువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ విభాగంలో నరసింహారావుకు ఈ అవార్డు లభించింది. సరళీకృత జిఎస్టీ రిటర్న్ ఫారాలు. కొత్త సరళీకృత జిఎస్టీ రిటర్న్ ఫారాలు 2019 ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి వస్తాయని రెవెన్యూ కార్యదర్శి తెలియజేశారు. దీని ద్వారా పన్ను ఎగ్గొడుతున్న సంస్థ వివరాలను రెవెన్యూ విభాగం సేకరిస్తుందని చెప్పారు. జిఎస్టీ రిటర్న్ ఫారాలు 2019 ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి వస్తాయంట. కృష్ణానది యాజమాన్య బోర్డు కన్నుమూత. కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఏఎస్పీ సిన్హా కన్నుమూశారు. 2018 సెప్టెంబర్ 4 ఈయన పదవి బాధ్యతలు స్వీకరించారు. బ్యాలన్ డిఓఆర్ అవార్డు విజేత మోడ్రిచ్. అర్జెంటీనా సాకర్ స్టార్ మెస్సీ పోర్చుగల్ ఫుట్బాలర్ రోనాల్డో ఆధిపత్యానికి చెక్ పడింది. 2018 సంవత్సరానికి సాకర్ బ్యాలన్ డిఓఆర్ అవార్డును క్రొయేషియా ఫుట్బాలర్ లూకా మోడ్రిచ్ దక్కించుకున్నారు. క్రొయేషియా ఫుట్బాలర్ పేరేంటి? లూకా మోడ్రిచ్. ఇతనికి బ్యాలన్ డిఓఆర్ అవార్డు లభించింది. నావీలోకి త్వరలో 56 యుద్ధ నౌకలను. భారత నావికా దళంలోకి త్వరలో 56 కొత్త యుద్ధ నౌకలు, 6 జలాంతర్గాములు చేరనున్నట్లు నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా తెలిపారు. 2050 నాటికి 250 యుద్ధ నౌకలు మరియు 500 సొంత యుద్ధ విమానాలతో భారత నేవీ ప్రపంచ స్థాయి నౌకాదళంగా తయారవుతుందని వెల్లడించారు. నేవీ చీఫ్ అడ్మిరల్ ఎవరు అంటే సునీల్ లాంబా.